మా తెలంగాణ పేపర్ దగ్గరకు వస్తే అసలు దావోస్కి పోతున్నారు ఎవరు, ఏంది కథ, దాని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంది అనేది మనం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఒకసారి చూద్దాం. దావోస్కి ఓటుకు నోటు నిందితుడు, సీఎం రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో ఉదయసింహ, వీళ్ళతో పాటు కర్రీ శ్రీరామ్ అనే ఓ జర్నలిస్టు, ఎన్నికల్లో హెల్ప్ చేసినందుకు దావోస్ టూరు గిఫ్ట్. సో సీఎం అధికారిక టూర్లో ప్రైవేటు వ్యక్తులు. ఈ నెల 15న దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్కు మాత్రం దక్కని చోటు, డామినేట్ చేస్తారనే మంత్రిని పక్కన పెట్టారా? సో ఈ విధంగా ఉంది. వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలకు కూర్చున్నా మూలగబొక్క మన పల్లెంలోకి వచ్చేస్తోంది. పాలకుడు మనోడైతే మనకు ఏది కావాలంటే అది క్షణాల్లో జరిగిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోనూ ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో సహాయ సహకారాలు అందించిన వారందరికీ రిటర్న్ గిఫ్టులు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఆ గిఫ్టులు సొంత పైసలతో కాదు, జనం సొమ్ముతో. మరి ఆ గిఫ్టులు ఆయా సొంత పైసలతో ఇచ్చుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఎవరితో ఇస్తున్నాడు? జనం సొమ్ముతోటి, సొంత పైసలతోటి సొంత పనులకు వాడుకుంటున్నాడు. మరి ఆ గిఫ్టులు సొంత పైసలతో కాదు, జనం సొమ్ముతో, అంటే సర్కారు ఖజానా నుంచి ఇస్తున్నారన్నమాట. ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్న మొదటి ఫారిన్ టూర్లోనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను వెంటబెట్టుకెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు వాళ్ళు అంటే, ఒకటి ఇగో ఉదయసింహ అంట ఆయన. ఈయననేమో ఒకసారిగా ఓటుకు నోటు కేసులో ఆ వ్యవహారం అది నాకు పంపేవా, ఓటుకు నోటు కేసులో ఆ పైసల మూట తీసుకొస్తారు చూసినావా, వీడియో, ఆ వీడియో పంపు. ఎందుకంటే వీళ్ళ అద్భుతాలు, వీళ్ళ ప్రైవేటు వ్యక్తులు ఎందుకంత ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి అనేది మీకు అక్కడ చూపిస్తా. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఇవ్వడం కోసం దావోస్ కోతున్నాడు ఈ నెల 15 నాడు, అంటే ఇంకా 4 రోజుల తర్వాత. సో ఈ 4 రోజుల తర్వాత పోయేటువంటి పర్యటనకు ఎవరెవరు తీసుకుపోతున్నాయి అంటే, సరే అధికారులు పోయారు కొంతమంది, అంటే ఆయన పోతున్నాడు కాబట్టి కొంతమంది అధికారులు పోతారు, లేదనుకుంటే ఐటీ మంత్రి పోతాడు. సో ఇట్లా వీళ్ళు పోతారు, కానీ వీళ్ళు పోకుండా కొంతమంది ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను తీసుకుపోతున్నాడు. ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరు? ఈయన ఉదయసింహ. ఈ ఉదయసింహ ఎవరో తెలుసా? ఓటుకు నోటు కేసులో ఆ వీడియోలో మీరు చూస్తే ఇట డబ్బులు తీసుకొచ్చి పెట్టే సంచులు మోసుకొచ్చినటువంటి వ్యక్తి ఉదయసింహ అనేటువంటి వ్యక్తి. ఈ ఉదయసింహ 70 లక్షల రూపాయలు నోట్ల కట్టలు తీసుకొచ్చి అప్పుడాడ పెట్టి రేవంత్ రెడ్డి ఈయన అందరూ కలిసి రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి వ్యవహారంలో కీలక పాత్రదారుడు, కీలక సూత్రధారుడు ఈయన ఉదయసింహ. సో ఈ వ్యక్తికి అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనలో, దావోస్ పర్యటనలో ఏం సంబంధము, దేనికి తీసుకుపోతున్నాడు, ఏంది అసలు జీవో, ఒకసారి జీవో కూడా చూపిస్తాం మీకు. సో దాంతోపాటు కర్రీ శ్రీరామ్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ తీసుకుపోతున్నారు. ఈయన ఎవరయ్యా అంటే, ఈయన డెక్కన్ క్రానికల్కి సంబంధించినటువంటి రిపోర్టరు. అసలు ఈయన ఎవరు, ఈయన ఎందుకు తీసుకుపోతున్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇగో ఒకసారి ఆ జీవో మీకు చూపిస్తా. జనం సొమ్ముతోటి వీళ్ళు ఈ విధంగా కులుకుతామనే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇగో సీఎం టూర్కి సంబంధించినటువంటి వార్త. ఎవరెవరు పోతున్నారు అంటే, సీఎంతో పాటు శేషాద్రి పోతున్నాడు, ఎందుకంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం కాబట్టి. సో జేఎస్ రంజన్ పోతున్నాడు, ఇంకా ఆయనతో పాటు అంజిత్ రెడ్డి పోతున్నాడు, విష్ణువర్ధన్ రెడ్డి పోతున్నాడు. వీళ్ళంతా ఆఫీసర్లు. వీళ్ళు పోతే తప్పేం లేదు, వాళ్ళు పోవాల్సిందే కూడా. కానీ వాళ్ళ వెనకాల ఎవరెవరు పోతున్నారంటే, ఇగో కర్రీ శ్రీరామ్ పోతున్నాడు, మీడియా రిలేషన్ అంట. ఈ కర్రీ శ్రీరామ్కి మీడియాకు, ఈయన జర్నలిస్టు, మీడియా రిలేషన్ తోటి ఒక ఈ కర్రీ శ్రీరామ్ అంటారే పోతున్నాడు. మరి కర్రీ శ్రీరామ్ ఎందుకు? అసలు కర్రీ శ్రీరామ్ ఎవరు? ఎవరు ఈయన అంటే, ఈయన ఒక ఆంధ్ర వ్యక్తి, తెలంగాణ వ్యక్తి కాదు, తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణోడు కాదు. ఈయన ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన పొలిటికల్ బ్రోకర్, అంటే పొలిటికల్ పార్టీలకు బ్రోకరిజం చేసేటువంటి వ్యక్తి. అంటే మీకు నేను ఈ పని చేసి పెడతా, ఆ పని చేసి పెడతా, మీకు ఈ ఫీడింగ్ ఇస్తా, అది ఇస్తా, సర్వేలు చేపిస్తా అని చెప్పేసి పొలిటికల్ పార్టీలకు బ్రోకరిజం చేసేటువంటి వ్యక్తి ఈ కర్రీ శ్రీరామ్. ఈయన ఎవరు? ఈయన భాగవతం ఏంది? ఈయన 2014 నుంచి ఇప్పటిదాకా ఏ పార్టీకి ఎప్పుడెప్పుడు బ్రోకరిజం చేసిండు, ఏ పార్టీకి ఎప్పుడెప్పుడు ఏ విధంగా పనిచేసిండు, ఎవరెవరిని అప్రోచ్ అయ్యండి అనేది రేపు నేను క్లియర్గా మీ ముందు ఎక్స్క్లూజివ్గా పెడతా. అసలు ఈ కర్రీ శ్రీరామ్ ఎవరు, ఈయన ఏంది కథ, ఈయన భాగవతం ఏంది అనేది. సో కాబట్టి రేపు దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈయన ఎందుకు తీసుకుపోతున్నారు మరి మీడియా రిలేషన్గా? ఒకవేళ తీసుకుపోవాలంటే సీఎంఓ ఆఫీసులో అఫీషియల్గా ఉన్నటువంటి అయోధ్యారెడ్డి ఉన్నాడు, లేకపోతే ఎంతోమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి జర్నలిస్టు మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరు తీసుకుపోకుండా చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు. వాళ్ళని చూసి జర్నలిజంలో వాళ్ళు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకుపోవడం లేదు? ఈయన కర్రీ శ్రీరాములు ఎందుకు తీసుకుపోతున్నావు? ఈ శ్రీరామ్ అంటోని ఎందుకు తీసుకుపోతున్నావు? ఈయన మన ఈయన ఫక్తు బీజేపీ వ్యక్తి బేసిక్గా.
ఫస్ట్ బీజేపీ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీకి సంబంధించినటువంటి దాంతో ఉన్నటువంటి వ్యక్తి, సో బీజేపీకి దగ్గరోడు కూడా. కానీ ఆయనని మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు వెనక తీసుకపోతున్నాడు? మీడియా రిలేషన్ అంట, ఒక ఆంధ్ర వ్యక్తికే మీడియా రిలేషన్ ఉంది, మా తెలంగాణలో ఎవరు రిపోర్టర్లు లేరు, ఎవరు కూడా కనీసం ఏడ కనపడతారు కూడా కనపడతలేరు, కాబట్టి ఈయన తీసుకొని పోయారు. ఇది ఈయనకు సంబంధించి, ఇది కర్రీ శ్రీరామ్ సంబంధించినటువంటి వ్యవహారం. ఇక ఇంకొకటి, మరొకరు ఎవరయ్యా అంటే, మరొక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ఉదయసింహ, శ్రీ ఆర్ఎస్ ఉదయసింహ. ఈ ఉదయసింహ ఎవరు, ఈ ఉదయసింహ ఎవరు అంటే, ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి దొంగ, పైసలు మోసుకొచ్చినటువంటి దొంగ. ఈ ఉదయసింహ 70 లక్షల రూపాయల కట్టలు మోసుకొని వచ్చినటువంటి దొంగ, ఈ ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి దొంగ, ఈ నిందితుడు. ఆయనకి ఏం పొజిషన్ ఇచ్చారు, సపోర్ట్ టు స్టాఫ్ టు సీఎం అంట. ఏం సపోర్టు, పైసల సపోర్ట్ స్టాఫా సార్? ఏం సపోర్ట్ సార్, పైసల మూటలు మోసుకొస్తేందుకు ఆడికి కూడా ఇన్న తీసుకుపోయినావా? ఇప్పుడు ఓటుకు నోట్లో ఒక ఎమ్మెల్యేని కొనుక్కోవడం కోసం, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని కొనుక్కోవడం కోసం మూటలు మోస్తుంది కంటే తీసుకుపోయినావు అప్పుడు, మరి ఇప్పుడు కూడా దావోస్ నుంచి మూటలు మోసుకొస్తేందుకు తీసుకుపోతున్నావా? ఇక్కడ దోసుకున్న తీసుకొని అక్కడ పెట్టుబడులు పెడుతుందుకు, ఇక్కడ నుంచి మోసుకపోతేందుకు తీసుకుపోతున్నావా? ఏంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఇంత వివాదాస్పదుడైనటువంటి ఈ ఉదయసింహ అనేటువంటి వ్యక్తిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? అసలు ఈయన ఎవరు అంటే మీకు వీడియోలు కూడా చూపిస్తా. ఉందా వీడియో, లింక్ పెట్టా, అయిగో చూడండి ఆ వీడియో చూడండి. ఇగో ఇక్కడ ఆ డబ్బు సంచి మోసుకొచ్చేదే ఉదయసింహ, చూడండి. ఇగో ఈయన రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి, నాటి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి నిందితుడు. నాలుగు నిమిషాలు చూపించాలి ఇట్లనే, పైసల కట్టలు వచ్చినప్పుడు చూపిస్తా. ఇగో అగ్గొగ్గొగ్గో ఈయన ఆయనే, ఈ మూడో సంచులు మోసుకున్నాడే. ఇగో ఈ పైసల కట్టలు అవే, ఇగో డోర్ లాక్ చేయరు, మనం చేసే సంసారం పని బయట కనపడకూడదు, డోర్ లాక్ చేసి రాపో అని చెప్తున్నా ఉదయసింహకి. శిల్క నవ్వు, అగ్గో ఈయనే ఉదయసింహరా. ఈ ఉదయసింహ అప్పుడు ఓటుకు నోటు కేసులో సంచి మోసుకొచ్చిండు, పైసల మూటలు మోసుకొచ్చిండు, పైసల బ్యాగులు మోసుకొచ్చిండు, మరి ఇప్పుడు దావోస్కు దేనికి తీసుకుపోతున్నారు? ఆయనకి ఏం హోదా ఉంది? ఏం హోదా అంటే సీఎం పర్సనల్ స్టాఫ్ అంట. పర్సనల్ స్టాఫ్ అంటే ఏం చేస్తారు సార్, ఇట్ట పైసల మూటలు మోసుకొస్తారా సార్? ఇక్కడ నుంచి మోసుకపోతారా లేకపోతే అక్కడ నుంచి మోసుకొస్తారా? ఎట్లా, దేనికోసం అంటే, ఉదయసింహ అని తీసుకుపోతున్నాడు దీనికోసం. తీ పైసలు తీ, ఇక చూసుకో లెక్క పెడుతుంటాడు, ఆడ పెడతాడు మొత్తం పైసలు. ఇలాంటి మహానుభావులు ఇవాళ మన రాష్ట్రానికి పైన కూర్చొని మా రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. తెలంగాణ వేసుకున్నటువంటి అదృష్టం, జన్మ జన్మల వేసుకున్నటువంటి అదృష్టం ఈయన మనకు సీఎం కావడం. మనం ఎన్ని జన్మలకు కూడా మర్చిపోలేము అది. అట్లా అట్టా నేను మా బాస్ నుంచి నేను టేకింగ్ చేసుకొని వచ్చిన వీటిని, నేను ఇవి నీకు ఇస్తున్నా అని చెప్పేసి ఆయన ఇంగ్లీష్లో అనర్గళంగా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఇక ఈయననే, ఈ పైసలు మోసుకొచ్చిన ఆయన్నే ఇప్పుడు తీసుకొని పోతున్నాడు అనమాట. సో ఈ వ్యవహారంలో ఈయన ఆ పాత్ర పోషించాడు అప్పుడు ఓటుకున్నట్లు. మరి ఇప్పుడు దావోస్ నుంచి కూడా బ్యాగులు మోసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది, కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కథ మిత్రులారా. మరి ఎవరైనా రాస్తున్నారా ఈ పత్రికలు, ఆ ఉదయసింహ ఎవరు, ఎందుకు, ఆయనకి ఏం సంబంధం, జనం సొమ్ముతోటి ఈ పర్యటన ఏదో ఆయన సొంత పర్యటన, ఇది ఏదో టైంపాస్ కోసం, లేకపోతే ఏమంటారు, ఇది సొంత పైలతో పోయేటిది కాదు, వీళ్ళందరూ జనం కట్టినటువంటి సొమ్ములతో, పన్నులతోటి, మనం కడుతున్నటువంటి పైసలతోటి ప్రత్యేక విమానంలో పోతారు వాళ్ళు. మనం వాళ్ళు తినే బువ్వ, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు పోయే ఫ్లైట్ ఛార్జీలు, వాళ్ళు పోయి ఆ దావోస్లో
అక్కడ ఫారెన్లో ఉండేటువంటి హోటల్ బిల్లులు, వాళ్ళు తినేటువంటి తిండి, వాళ్ళు అక్కడ తిరిగేటువంటి ఖర్చు, అవన్నీ ఆ విలాసవంతమైనటువంటి జీవితం అంతా కూడా తెలంగాణ ప్రజలు కట్టినటువంటి పనులతోని పోతున్నారు. సరే, ముఖ్యమంత్రి గారు పోతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా గెలిపించి, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రిగా చేసినారు కాబట్టి ఆయన మన సొమ్ము తినవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సొమ్ము తినవచ్చు, తప్పేం లేదు. అధికారులు మనం కట్టేటువంటి పనులతోని పోయి అక్కడ కులుకొచ్చు, అక్కడ రకరకాలుగా చేయొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఆఫీసర్లు కాబట్టి మనమే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టినాం కాబట్టి తప్పు లేదు. కానీ ఉదయ సింహ ఎవడు, శ్రీరామ్ కర్రీ ఎవడు, వీళ్ళు ఎవరు అసలు? వాళ్లకు ఈ పర్యటనకు ఏమి సంబంధము? మీడియాలో తెలంగాణ జర్నలిస్ట్ అందరి కల్లా ఒక్కరు కూడా సీఎంతో పోతందుకు ఒక్కరికి కూడా అర్హత లేదా? కర్రీ శ్రీరామ్ అంతా తోపులు తురుము జర్నలిస్టు, తెలంగాణలో ఎవరు లేరా? తిన్మార్ మల్లన ఉన్నాడు, అద్భుతమైన జర్నలిస్టు, నీకు నచ్చే జర్నలిస్టు, ఎట తీసుకపోవాల్సి ఉంటివి? ఎందుకు ఆ మూటలల్లా నీకు వచ్చే పైసలల్లో ఏమైనా చీర అడుగుతారు అనుకుంటున్నావా? ఏంది, ఏమో అడగట్లే. ఆయనకి ఏదో కుక్కకు బొక్కేసినట్టు ఏదో ఒకటి ఎమ్మెల్సీనో నామినేటెడ్ కార్పొరేషనో ఏదో ఒకటి ఇస్తే అయిపోయా, ఆ మొత్తుకోవడం ఇంకొంచెం ఎక్కువ మొత్తుకుంటాడు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, ఇక వీటి కోసం మళ్ళా అంతా ఏంది, ప్రగతి భవన్లో కుక్కల షెడ్కి ఇంత అయింది, కుక్కలకి ఇంత అయింది, నక్కలకి ఇంత అయింది, ఇవన్నీ అభూత కల్పనలు. ఎన్ని రోజులు రాస్తారా ఈ అబద్ధాలు? ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? ఇంకా సమాజానికి సిగ్గు అనిపిస్తుంది మీరు మీ మాటలు వింటూ ఉంటే. అరే నీ అమ్మ ఎన్ని చెప్తారా నాయన, ఇంకా గిట్లా అప్పుడు ఇదే మొత్తుకోడు, ఇప్పుడు ఇదే మొత్తుకోడు అని చెప్పేసి. కాబట్టి ఎవరు వీళ్ళంతా? జనం సొమ్ముతోటి కులుకుతున్నటువంటి, దావోసుకుపోతందుకు రెడీ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇంకా ఇదొకటి ఉంటే దీంతోపాటు నిన్న ప్రచారం చేసుకుంటున్నారు ఆయన ఒకటి. ఏం ప్రచారం చేసుకుంటున్నారు? ఇదేంది ఆపన్నాస్తం అని ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్. ఏడ ఉంది అది? ఇగో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్లో ఒకసారి ఓపెన్ చేస్తే తెలంగాణకు వరుస కట్టి కొత్త పరిశ్రమలు, వేల కోట్ల పెట్టుబడులు అంట. ఇగో ఏమి ఇవన్నీ, ఇగో ఈ కలిసిన వాళ్ళ పెట్టుబడులు అన్నీ కూడా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి కావు. ఈ వాళ్ళందరూ ఫోటోలు పెట్టుకొని తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఒక దుకాణము స్టార్ట్ చేశారు. దానికి అసలు కథ ఏంటంటే, ఇగో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే, అమర్ రాజా కంపెనీ ఎప్పుడొచ్చింది తెలంగాణకు? డిసెంబర్ 2, 2022 వచ్చింది. ఇదిగో అప్పుడు జరిగినటువంటి వ్యవహారం, అప్పుడు పేపర్లో వచ్చినటువంటి వార్త ఇది. మళ్ళీ ఈయన సీఎం అనేటువంటి మన హ్యాండిల్ నుంచి ఈయన ఏం ప్రచారం చేసుకుంటున్నాడు? అదే ఇదే అమర్ రాజా సంబంధించినటువంటి గల్లా జయదేవ్ వచ్చి ఆయన కలిసిపోగానే జనవరి 3, 2024 ఎవరైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ వచ్చి కట్టసి కింద కలిసి వాళ్ళకి విషెస్ చెప్పి, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్ సార్ అని చెప్పి వెళ్ళిపోవడం అనేది అది కట్టసి. సో దాని కింద వచ్చి అందరూ కలిసిపోతున్నారు. దానికి ఈ వీడు ఆపన్నాస్తం అనేటువంటి ఈ కాంగ్రెస్ హ్యాండిల్ అన్ని తప్పుడే ఉంటాయి, ఇలా అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తారు, అన్ని ప్రాపగండానే ప్రచారం చేస్తారు, అంతా జనాలను మిస్లీడ్ చేయడమే ఈ హ్యాండిల్ గొప్పతనం అనమాట. సో కాబట్టి వీడు ఏం చేస్తారు, తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడుల పరంపర అంట. ఏడుకెళ్ళి వచ్చినాయి వేల కోట్ల పెట్టుబడుల పరంపర, ఆల్రెడీ వచ్చిన వాటిని నువ్వు తప్పుగా ఇట్లా నాది అని ప్రచారం చేసుకున్నావు. ఇదొక్కటే కాదు, ఇగో ఫాక్స్కాన్ కూడా మార్చి 2, 2024 వచ్చింది. ఏది గత ప్రభుత్వం ఉన్నప్పుడే. ఈయన ఎప్పుడు ప్రచారం చేసుకున్నాడు? 2024 డిసెంబర్ 26 నాడు గవర్నమెంట్ వచ్చినా 20 రోజుల తర్వాత ఏం ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన? రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చి కలిసిపోయిన సందర్భంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఇట్లా ఇక కోకాకోలా కంపెనీ కూడా ఎప్పుడొచ్చింది? కోకాకోలా 2 విభాగాలుగా వచ్చింది. సో ఆగస్ట్ 27 ఒకసారి, సెప్టెంబర్ 6 ఈ 2 వస్తే, జనవరి 8 నాడు వచ్చి ఆ ప్రజలు వచ్చి కలిసిపోతే పెట్టుబడులు పెట్టిరని ప్రచారం చేసుకున్నారు. ఇక దాంతోపాటు ఇంకో కంపెనీ కూడా, ఈ కంపెనీ కూడా ఫిబ్రవరి 22 వస్తే, వీళ్ళు 2023 వస్తే 24 జనవరి 6 మేమే తీసుకొచ్చినాం పెట్టుబడులు పెట్టామని ప్రచారం చేసుకున్నాం. ఇట్లా ఇవన్నీ అబద్ధాలు అనమాట. ఎంతసేపు ఇవైతే అబద్ధాలు చెప్పలేం కదా మనము, మీకు చూపిస్తున్నాం కదా ఎక్కడ ఏముంది ఏంటిది అనేది. కానీ ఈయన ఏం ప్రచారం చేసుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గిట్లా, అట్లనే సేమ్ యాస్టీస్గా ఇప్పుడు ఈ దావోస్ పర్యటన కూడా దేనికోసం పోతున్నారు అనేది రేపు ఎక్స్క్లూజివ్గా మీకు మీ ముందుకు ఒక పెద్ద ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తా. దేనికోసం పోతున్నాడు, అక్కడ ఏం చేయబోతున్నారు, ఏం పెట్టుబడులను ఆహ్వానించబోతున్నారు, ఏమేమి జరగబోతున్నది, అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయా లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. రేపటి రోజున 2 ఎక్స్క్లూజివ్ స్టోరీస్ ఉంటాయి మిత్రులారా. ఒకటి ఏంది, అసలు ఈ కర్రీ ఎవరు, ఈ కర్రీ శ్రీరామ్ అంటోడు ఎవడు, ఆయన
కథ ఏంది, ఆయన వ్యవహారం ఏంది అనేది మీకు అందిస్తా. దాంతోపాటు ఈ దావోస్ పర్యటన వెనక ఉన్నటువంటి అసలు కోణం ఏంది, అసలు ఈయన పోయి అక్కడ ఏం చేస్తాడు, జనం పన్నులతోటి జనం సొమ్ముతోటి పోయి అక్కడ స్పెషల్ ఫ్లైట్లలో పోయి అద్భుతంగా అక్కడ పోయి చూద్దామని చూస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏమైనా తెస్తారా, లేకపోతే మళ్ళీ పాత వాటినే పోయి మోసుకొని వచ్చినట్టు ఇట్లా తప్పుడు స్టోరీస్ తోటి ఇట్లా ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది రేపు ఎక్స్క్లూజివ్గా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సో కాబట్టి ఈ విధంగా ఉన్నదన్నమాట ఈ దావో సంబంధించి. ఏం అవసరం, ఏం సంబంధమైనా ఇది కథ. ఇక ఇది పోతే ఇది ఓటుకు నోటు కేసులో నిందితుడిని దావోస్కు తీసుకుపోతున్నాడు. అంటే అఫ్కోర్స్ ఈయననే పెద్ద నిందితుడు, ఏమనే ఈయన ఓటుకు నోటు కేసులా తర్వాత ఈయన. సో కాబట్టి ఇద్దరు కలిసి దావోస్కు పోతున్నారు. వార్త ఇది, ఇది ఓటుకు నోటు సంబంధించి దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారం.